తులారాశి వారికి ఫిబ్రవరి మాసం 2018 ఏ విధంగా వస్తుంది, ఎలా ఉంటుందన్న విషయానికి వచ్చినప్పుడు సుమారుగా తులారాశి వారికి అర్థాశ విషయం ఏళ్ళనాటి శని పూర్తిగా వదిలేసినప్పటికీ కూడాను రాశిలో గురు బలం ఒకటి ఉంది, తర్వాత ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజ గురువుల యొక్క దగ్గర దగ్గర సంబంధాల వల్ల ఏమవుతుందంటే వీలైనంత వరకు కుటుంబ స్థానంలో కొంచెం కలహాలా ఉండే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా రాజ్యంలో రాహు కూర్చున్నాడు కాబట్టి ఉద్యోగ వ్యవహారంలో కొంతవరకు ఆందోళనకరంగా ఉండి ఒక మాయాస్థితి వస్తుందా రాదా, ఇది జరుగుతుందా జరగదా, ప్రమోషన్ వస్తుందా రాదా, ఇలాంటి మానసిక ఒత్తిడిలో కొంతవరకు ఉద్యోగ వ్యాపారాలలో కొంత మనోవేదన పొంది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే ఇక్కడ ఇంటి దగ్గర అక్కడ ఉద్యోగ స్థలం రెండు చోట్ల కూడా కొంచెం బలహీనపడే అవకాశం కనబడుతుంది. కాబట్టి వీళ్ళు నిత్యము చేసే పనుల్లో భాగంగా నిత్యం చేసే శనీశ్వరుడికి ఒకసారి తైలాభిషేకం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అంటే ఇక్కడ మూడు ఇంట్లో వచ్చిన శనీశ్వరుడు ఇక్కడ కాపాడాలి కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం పడుతుంది. ఇది కాకుండా ఈ తులారాశి వారికి మనం చూసుకుంటే కుటుంబంలో చిన్న పిసర కలహాల్లో కనిపించినప్పుడు ఎప్పుడో చేసిన కొన్ని సమస్యల పరిష్కార మార్గం కనబడుతూ దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో కొంత లోపాలు కనబడతాయి. కాబట్టి ఆ సమస్య నుండి మనోవేదన పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా ఆటోమొబైల్స్, స్క్రాప్ బిజినెస్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా బాగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఆటంకాలు కనబడి అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టినప్పుడు 2018 ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత 30వ తారీఖు మధ్యలో ప్రయత్నాలు చేసుకోండి, కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అది కాకుండా మనకు దూరపు బంధువుల నుండి కొంతవరకు శుభవార్తలు వినడం, శుభకార్యం చేయడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతలు అవ్వడం ఇవన్నీ జరిగే అవకాశం. పెళ్ళిళ్ళు వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో మధ్యవర్తిత్వం వహించే వాళ్ళను కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు. ఏదైనప్పటికీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, శనీశ్వరికి తైలాభిషేకం చేసుకోవడానికి ప్రాశస్త్యం వహిస్తున్నారు కానీ ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం ప్రియాదు.